నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం ఢిల్లీలో వస్తూ ఉంటే తెలంగాణ అధికార పార్టీలో ఉరుములు వినబడుతున్నాయి అనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది మొదలు ఢిల్లీలో అలికిడొస్తే దాని రియాక్షన్ తెలంగాణలో కనిపిస్తోంది ఇందులో భాగంగా తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ తీహార్ జైలు నుండి సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ఢిల్లీతో పాటు తెలంగాణ రాజకీయాలను కూడా ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది అవును బిఆర్ఎస్ ఆమ్ ఆద్మీల మధ్య డెబ్బై ఐదు కోట్ల డీల్ కుదిరిందని అందులో పదిహేను కోట్లను బీఆర్ఎస్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తికి అందజేసినట్లు సుఖేష్ లేఖలో పేర్కొన్నారు దానికి మళ్లీ పదిహేను కిలోల నెయ్యి అని కోడ్ వోడ్ కూడా పెట్టారని చెబుతున్నాడు దీంతో బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఉన్న ఆ కారు ఎవరిది అందులో డబ్బులు తీసుకున్న ఏపీ ఎవరు ఇలా ఈ చర్చ రెండు రోజులుగా తీవ్రంగా నడుస్తోంది ఫలితంగా ఈ వ్యవహారం గులాబీ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోందని అంటున్నారు విశ్లేషకులు ఈ గుబులు చాలదన్నట్లు మరో వారం రోజుల్లో ఇంకొన్ని సంచలనాలు వెలుగులోకి వస్తాయంటూ సుఖేష్తో పాటు ఆయన లాయర్ అనంత్ కూడా నొక్కి చెప్పడంతో స్థానిక బీఆర్ఎస్ నేతల్లో మరింత టెన్షన్ మొదలైందని అంటున్నారు మరి వారం రోజుల్లో ఆయన చేసే సంచలన వ్యాఖ్యలేంటి కేజ్రీవాల్కు బీఆర్ఎస్కు ఉన్న సంబంధాలేంటి ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ లో కేజ్రీవాల్ కలీగ్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ వారితో కవితకు సంబంధాలు ఉన్నాయి అంటూ జరుగుతున్న ఈడీ విచారణకు దీనికి సంబంధమేంటి మొదలైన ప్రశ్నలు ఆందోళన కలిగిస్తున్నాయట ఈ టెన్షన్స్ అన్నింటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో పార్కింగ్ చేసి ఉన్న సిక్స్ జీరో సిక్స్ జీరో నెంబర్ రేంజ్ రోవర్ కార్ ఎవరిది అందులో ఉన్న ఏపీ అనే వ్యక్తి ఎవరు ఆ కారు ఏపీ అనే వ్యక్తిదేనా లేకపోతే ఆ కారు ఓనర్కు ఏపీకి ఉన్న సంబంధాలేంటి అనే టెన్షన్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో బలంగా ఉందట ఇప్పటికే ఈ రేంజ్ రోవర్ ఆ ఏపీ వ్యక్తి అనే విషయాలపై ఈడీ అధికారులు ఆరా కూడా మొదలెట్టారట అయితే సుకేష్ ఇచ్చిన లీకుల ప్రకారం ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిళ్ళయ్యేనా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారని అంటున్నారు బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే బీజేపీ తెర వెనుక ఉండి ఇలాంటి నాటకాన్ని ఆడిస్తుందంటూ గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని వారు కొట్టిపారేస్తున్నారు సుఖేష్ వంటి నేరస్తులు చెప్పిన మాటలు రాసిన లేఖలతో బీఆర్ఎస్ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు ఏదేమైనా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సుఖేష్ చంద్రశేఖర్కి ఉన్న కోపం అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ మెడకు చుట్టుకుందని చెబుతున్న ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ఇంకా ఎలాంటి సంచలనాలకు వేదిక అవుతుంది అనేది చూడాలి